తాము అధికారంలోకి రాగానే బియ్యం రీసైక్లింగ్ పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ జేఎన్టీయూ సమీపంలో మసీదు స్థలం కోర్టు పరిధిలో ఉందని, దానిపై కాకినాడ నగర ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం తప్ప ఉత్తరాంధ్ర రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ పనులు ప్రారంభించలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులను వెంటబెట్టుకుని గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మీ కాకినాడ ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో జేఎన్టీయూ స్థలాన్ని అన్య మతస్థులు అక్కడ ప్రార్థనలు మసీదు క్లీన్ చేయడం ఇది చాలా అనాదిగా కోర్టులో నలుగుతున్న సమస్య. దీన్ని అధికారులు జేఎన్టీయూ అధికారులు క్లియర్ గా చర్చించడం జరిగింది. ఇది కోర్టులో ఉన్నప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారని ఇప్పటి నుంచే కాదు భారతీయ జనతా పార్టీ ఈ ఎమ్మెల్యే రాజకీయాల్లోకి రానప్పటి నుంచి మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. అలాంటి దాని మీద మా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని నేను ముస్లిం ఆయన ఒక క్యాసెట్ రిలీజ్ చేశారు మా వాళ్ళు నేను చూశాను. నేను మేము తలుచుకుంటే బీజేపీ ఎంత మేము తలుచుకుంటే బీజేపీ ఎంత ఈ ముస్లింలందరూ మీ మీద తిరగబడితే మీరేమైపోతారు. కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడితే ఈ ముఖ్యమంత్రికి బహిరంగంగా మేము ఒక లెటర్ రాసిన సందర్భంలో స్పీకర్ అతను సస్పెండ్ చేయాలి. స్పీకర్ అతను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలి. మమ్మల్ని ముస్లింలు మా మీద రెచ్చగొడుతూ మాట్లాడారు. నేను ఆయన ఛాలెంజ్ చేశాను. నేను కాకినాడ వస్తున్నాను నువ్వు ఎవరిని తీసుకొస్తావరా నీకు దమ్ముంటే ఎవరిని తీసుకురాలేదు వీళ్ళ కాకినాడ వచ్చాను నేను ఎవరిని తీసుకొస్తాడో రమ్మన్నాడు దమ్ముంటే ఇలాంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో మసీదులు హిందువులు ఇళ్ల మధ్యన కట్టడం ఆత్మకూరు. మా అధ్యక్షుడు అడ్డెళ్తే ముస్లింలు వచ్చి చంపేయడానికి ప్రయత్నం చేయడం, పోలీస్ స్టేషన్లో రక్షణ కోసం వెళ్తే అతని మీద కేసులు పెట్టడం, అక్కడ ఉన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చక్రపాణిరెడ్డి ఏదైతే శ్రీశైలం ఉందో ఆ శ్రీశైలంలో రఫీ రజా అనే ఇద్దరు చేత శ్రీశైలాన్ని ఏలిస్తున్నాడు. ఎంత దారుణమైన మనస్తత్వం మీరు ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా పాకిస్తాన్ జిందాబాద్ అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్భవించారు. మొన్న నెల్లూరులో హనుమాన్ జయంతి సందర్భంగా మోటార్ సైకిల్ ఊరేగింపు జరుపుకుంటే పర్మిషన్ లేని మసీదులోంచి బీర్ బాటిల్ విసిరాడండి వినాయకుడి మీద. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన జరుగుతున్న మహిళ. ఈ విధంగా ఎమ్మెల్యేలు రెచ్చుకోవడం దీన్ని బీజేపీ సహించదు, దీన్ని బీజేపీ సహించదు. ఆ విధంగా మేము రథ దగ్ధం జరిగిన అలానే